అందరికీ की నమస్కారం దివిల ఫండ్ అడ్వాన్స్ శుభాకలస్కెన్లు వచ్చేసిన మిగ 5000 వాలా 10000 వాలా ఫట 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 అశోక చక్రంలా చక్రం దిఫి ఇప్పుడే ఓర్ దేవుడో అంటాను వచ్చి కూర్చున్నాను మన ముంగట ఇసోకన అన్న మంచిగున్నావా సూపర్ నీకేందే గుమ్మడి ఫండ్ లేక నున్నగా ఉంటావు ఎందుకే అట్లా కారణం ఏంటిది ఏంటిది గుమ్మడి ఫండ్ లేక ఉంటా నీకి అంటే ఎట్లా ఉంటది గుమ్మడికాయ నిండుగా నిండుగా मनस्फूर्ति पनचेकोनी कदा जरा दिव्य फंड दंडल दिव्य फंड दिव्य फंड फंड मंच पदा फैमिल तो पद फ्रेंड्स तो इफ्ड ओर देवड़ा अंत देवि याद वे आलरे मन పెద్ద ఎంటకేశం సార్ కూడా ఉన్నాడు ఇంట్లో ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంటకేశములు ఉన్నారు అందుకోసానికి నేను పెద్ద ఎంటకేశం అంటాను అంటున్నా చిన్నైన ఇంకొకైనా పేరు ఏంది ఆయన కుంకుమ వెంకటేష్ కుంకుమను కుంకుమనా కాకమను కాకమనా ఏంటిదో నీ ఎంత మొత్తం ఉంటున్నాడుగా ఆయన ఫస్ట్ కా నుంచి తిడుతున్నాడు కూడా మొత్తం క్లాస్మేట్ ఆ క్లాస్మేట్ క్లాస్మేట్ కాదు క్లాస్మేట్ క్లాస్మేట్ ఏనా ముద్దుకున్నాడు ఇద్దరు ఒక్కూరోలేనా లేదు అంటే హైదరాబాద్ నాది మనోడు హైదరాబాద్ కాదు హైదరాబాద్ వచ్చాడు అంటే భాష నేర్పుట్లేమన్నా ఫన్ చేసిందా నేను పిలిచి మంచి సినిమా చేద్దాం రా అంటే తిడుతుండు ట్రైలర్ లో తిడుతున్నాడు అవును అదేంటి అఫట్ల ఫలకి మేడం అన్నది మళ్ళీ ఇప్పుడు మనోడు అంటున్నాడు కుంకుమ ఎంత కేష్ కుంకుమ ఫలకి మేడం సాయి పల్లవి మేడం ఫలకి మేడం రైల్వే స్టేషన్ ల అన్నదిగా పూరా భార్కవ అన్నది ఇది అనొచ్చా అంటే యూట్యూబ్ లో ఏం కాదు అవును యూట్యూబ్ లో ఎడిషనే మళ్ళా సినిమాలు ఉంటాయో ఉండయో నాకైతే తెలియదు గానీ తాళం చేతుల గుత్తి తీసుకొచ్చి కూసమంటున్నాడు దాని మీద అదేంటిది మీ మామ తాళం చేతుల గుత్తి లేదు అది క్వాలిటీ చెకింగ్ కమౌడుకొండలు క్వాలిటీ చెకింగ్ మేనేజర్ చూసి బుగులు పడతారు అంటే ఆయన ఫెదరికాంగ్ ఉన్నాడు ఇంట్లో అందుకే నేను జయన్ తమ్మి నువ్వు జయ అంటానన్నదా అట్లానే అనుకో నాకు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా అబ్బా 20 సంవత్సరాలు అయి ఉంటది ఇట్లాంటి సినిమాలు మనం చూసి తెలుగులో అని మీకు అనిపిస్తుంది కొత్తగా చాలా కొత్తగా ఉంటది ఎందుకంటే హోల్ న్యూ కాస్ట్ వెంకటేష్ సార్ తప్ప చూస్తే మిగిలిన వాళ్ళందరం ఇప్పుడు న్యూ బడ్డీసే కాబట్టి కొత్త డైరెక్టర్ మేం కానీ అందరం 4-5 ఫిలిం ఓల్డ్స్ కాబట్టి బట్ అప్పుడులో వెంకటేష్ గారు సినిమాలు చూస్తుండే కదా మనం కలిసి ఉందాం రా నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి ఇట్లాంటివన్నీ చూస్తుండే కదా నాకు ఈ లాస్ట్ 2 ఫిలిమ్స్ అట్లనే అనుకోవాలి సార్ జోనర్లు చేస్తున్నట్టు అశోకవనం కావచ్చు ఇప్పుడు ఇది కావచ్చు డెఫినెట్లీ మీకు ఒక 20 సంవత్సరాలు అయింది ఇట్లాంటి సినిమా వచ్చి ఫ్యామిలీ అందరు కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసి ఇంటికి తీసుకుపోతారు నమ్మకం ఉన్నది ఎందుకంటే నువ్వు చాలా ఎమోషనల్గా ఉంటావు నువ్వు ఏదైనా మీద పడనీయో అప్పుడే సర్రం అంటావు ఫెంక మీద నీళ్ళు పడ్డాడు అశోకవనం కూడా అట్లే చెప్పినావు అట్లే ఉంది అవును ముందుగాల ఈ ముద్దుగుమ్మల్ని ఇద్దరిని వల్కరియకపోతే అంటారు అరే సత్తి ఎంతసేపు రా అలా నొట్టి కూసిన పెట్టినావు అంటారు మితేలు పాలకూర మంచిగున్నావా పాలకూర ఇస్ స్పినచ్ పాలకూరనే కదా కరెక్ట్ ఐఎమ్ స్ట్రాంగ్ విత్ మై స్పినచ్ ఎందుకట్లా నాన్వేజ్ తినవా యు హావ్ టు యు ఐ గాట్ ఎ ట్రాన్స్లేటర్ హియర్ సో దట్ ఇఫ్ ఐ డోంట్ నాన్వేజ్ తినవా వీ ఈట్ నాన్వేజ్ యెస్ ఐ గుడ్ పాలకూర అంటే ఓన్లీ only it only that's my mutton and chicken is also in palakun mundugala baasanlu zomudu ekku vastado emo gilasa matkoni itli itla gottukunta faata vaadin chudu adu ok sari gilasa bolrich faata vaadnev kada glass music glass gana ek bar gaavo na sirf gana ha wo glass without the glasses glass mangayenge manga sakte ha oka gilas indi oka glass table undaru indi ఫౌసర్ గిలాసా మేము మాట్లాడుతుంటాం అప్పటికల్లా ఇక్కడ కూడా ఉన్నది కదా పొద్దుందాకా అక్క అంటున్నావా పొద్దుందాకా అక్క అంటున్నావు తర్వాత ఫోన్లనేమో మెసేజ్లు పెడుతున్నావు బుటరీల్లో మొత్తం అర్థమైంది ఇక ఏదో ఆల్మొగలు అన్నప్పుడు
ఇంత సేఫ్ ముద్దో ముర్ఫమో ఉంటది కదా అదే టైంలో మెసేజ్ వచ్చింది కథ ఫోన్ చేస్తుంది సఫర్ దాకా ఆమె పాలకూర సఫర్ దాకా అనుకుంటుంది ఏంటిది కథ ఇద్దరు నడమా రెయిన్ డాన్స్ ఏం చేస్తున్నావు అమిత అని చెప్పి కోపం అవుతుండేది వర్షంలో కథల స్కూల్ కార్డ్ నుంచే ఉన్నదా దోస్తానా మీకు మేమిద్దరం స్కూల్ నుండి ఫ్రెండ్స్ మీ ఇద్దరా అక్క అంటేనే అనిపిస్తది కదా యూనివర్సల్ అక్క పేరే అక్క నాన్నలని పేరు మీరా మీరా అక్క కాదు అక్క జస్ట్ స్కూల్ సో అక్క నీకన్న ఇద్దరు పెద్దో లేకరా లేదు ఈమె నా క్లాస్మేట్ కానీ మీరు రెండేళ్ళు పెద్దనేమో నీకన్న బయటనా బయట ఏమో ఆడవాళ్ళు అడగద్దు వయసు ఎప్పుడు అడగలేను నీకు తెలుసు కదా అందుకే ఆమె అనుకుంటే అర్థం అయిపోయింది నీకన్న ఎక్కువనే కానీ ఏమో మెయింటైన్ అదే పాలకూర పఫ్ తినేటట్టు ఉన్నది బక్క బక్కగా ఉన్నది ఎంటికేలేమో అదే అనుపమ్మ మేడం లెక్కనే ఉన్నాయి నూడిల్స్ ఇయ్యాలన్నా జర ఇస్త్రీ చేసుకోవచ్చు కదా నో ఐ లైక్ మై కర్ల్స్ ఇస్త్రీ మీన్స్ ఐరన్ ఐ నో ఐ డోంట్ డు ఐ అంటే సెలబ్రిటీ అయినాక కనవడకుండా కవర్ చేసుకోవాలంటే ఒకసారి ఇట్లా అంటే కథం ఇక ఎవరు కనవరు అప్రతిష్ఠు లేక ఇట్లా అంటే కథం ఇట్స్ మై డిస్గైజ్ లైక్ ఫ్రమ్ హైడింగ్ ఫ్రమ్ ఆడియన్స్ టు గో ఇన్ పబ్లిక్ యు కెన్ జస్ట్ డు దిస్ yes అయితే మన ముగ్గురు ఎంటికెళ్ళి అట్లనే పాడైనాయి కదా స్ప్రింగ్ లేక ఈమె ఒక్కటే ఇస్త్రీ చేసినట్టున్నాయి నేచురల్ గా స్ట్రేట్ ఏ ఉంది సార్ అవును నీకు ఇంగ్లీష్ అంటే తెలుగు బానే నేర్చుకున్నట్టు నువ్వు కొంచెం కొంచెం సార్ మాట్లాడతాను కొంచెం సూనిగా మాట్లాడనికే జర మిస్టేక్ అయితే క్షమించండి ట్రై చేస్తాను బానే వచ్చింది స్కెమించుకో అది ఇది కర్ణాటకంలా ఇసుకన ఇప్పుడు మోడలింగ్ అంటేనే ఇగో ఐశ్వర్య మేడం లేక ఆరికీరికి కోసిన మామిడికాయ లేక మంచిగా ఉన్నది ఆరికీరి కదా కోసినాక మామిడికాయ బద్దు ఉంటుంది చూడు ఇట్లా అట్లనే కొడతలే మ్యాంగో అంతే ఉన్నానా అట్లున్నావు పొడువుగా ఇట్లా కోసిన అందుకే మోడలింగ్ లకు పోయినావా మోడలింగ్ అండి మిస్ ఇండియా ప్యాజెంట్ ఉంది సో ఐ విన్ దే పార్టిసిపేటెడ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మిస్ సూపర్ నేషనల్ అండి తర్వాత మూవీ ఫీల్డ్ వచ్చాను అంటే అందులో కూడా బాగానే చేసినావు రాబర్ట్ లో చేసినావు కదా అవునా రాబర్ట్ కన్నడ మూవీ అండి బట్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయింది ఇక్కడ జంగ్లీ కూడా ఇక్కడ రిలీజ్ అయిందా జంగ్లీ హిందీ అండి మళ్ళా ఈడికొచ్చి సఫర్ దాకా ఇగల పట్టుకుంటే కూర్చుంటే ఎట్లా ముందే మోడల్ అంటే కనీసం ఇప్పుడు చెప్పాలి కదా ఆమె గురించి రెండు ముచ్చట్లు చెప్పకపోతే ఏమిటికి రా సత్య నువ్వు అంత మంచి ఫీల్ ఉన్నది ఫల్కరియకపోతే అంటే గ్రిట్ ఫల్కరియాలి కదా గట్లా ఇంకా పాలకూర నువ్వు చెప్పుకరా మగ రాష్ట్రాల దివిలే ఫండ్ ఎట్లా చేస్తారు మహారాష్ట్ర దివాళీకి వేసి बहुत अच्छा खाना खाके खाना खाके बत्ती नहीं जला के चकली चूड़ा शकरपाई ये सब खाना खाके और दिया जला के ऑफ कोर्स माने देख रहे रंगोली निकाल के मां देख रहे એટલે જેસ્તર સલસા हां कम अल अल हां हमारा जगह में कैसा करते मालूम हां पूरा नोमुल फुन्नम बोल के करते नोमुल नोमुल बोले तो క్యా బోల్తే ఉస్కు కారం 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 పూసలు ఇంకా ఏంటివి నూనె ఫోలేలు అవి ఇంగ్లీష్లో ఏమంటారు ఏమో మంచిగా నూనెలో దేవుకొని పాటలు పాడతాం గానా గాతి వచ్చేనే గౌరమ్మ ఓయి భోగముతోని సొచ్చేనే గౌరమ్మ సొంఫుతోని వచ్చి మన వాకిట్లో ఒరిగి కూసున్నదే పాది లక్ష్మీ జయ మంగళం నిత్య శుభ మంగళం అని పాట పాడతారు మీ తాన ఏం పాటలు పాడతారు పూజా గీజా నహీ ఫుల్ జడి వడి నహీ కర్తే బహుత్ బచ్పన్ మే మై కర్తీ థీ లేకిన్ మేరే ఘర్ మే నహీ బన్ లక్ష్మీ పూజన్ లక్ష్మీ పూజన్ కర్తే మత్లబ్ ఓన్లీ ఎక్ శ్లోక్ గావ నా ఈవినింగ్ ఆఫ్ లక్ష్మీ హా శ్లోక్ శ్లోక్ కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవిందా ప్రభాతే కరదర్శనం కరెక్ట్ సంస్కృత్ ఓన్లీ వి ఆల్సో సే ఉత్నైచ్
there is another Devi shlok that I know actually. Ya kundendru tushara hara dhavala ya shubhra vastamruta ya kanna out of syllabus nandita karaya shweta padmasana ya brahmanchuta shankara prabhuti vir devai sada vandita samam patu saraswati bhagavati nishesha jadya paha గ్లాసులు బోల్ రిచ్డే వస్తుంది అనుకున్నా కానీ దీపాలు నెమరి కారటు ఏమో అనుకున్నాం చూస్తే మనిషి చిన్నగానే ఉన్నది కానీ నువ్వు వాడుతున్నావు ఈమె వాడుతుంది ఈమె పక్కనకి వెళ్ళి చిన్న సై సౌండ్ ఇస్తుంది నాకే రావు ఏమి రావు నీకు వస్తుంది గానీ సర్రు మన కోపం వస్తుంది కానీ అది చాలు కోపంతోని ప్రేమతోని నిన్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా తీసుకుపోయి పెంచుకోవాలనిపిస్తుంది నువ్వే చెప్పినావు గానే అది అయితే రీళ్ళల్లో గీళ్ళల్లో మస్తు తిరుగుతుంది అది ఏందో మరి ఆ రోజు అట్లా మాట్లాడినండి మిస్టర్లో నోట్లోకి వచ్చింది చెప్పేసి ఇప్పుడు వీళ్ళ ఫెయిలర్ అందరివి కొంచెం గొట్టు కొట్టే ఉన్నాయి ఆలియా భట్ వాళ్ళ అక్క బిడ్డవాను ఇల్ల సార్ మరి భట్ ఉన్నది కదా అందులో అది షీజ్ భట్ విత్ డబుల్ టీ ఎమ్ భట్ విత్ సింగిల్ టీ సార్ నేమ్ లో స్పెల్లింగ్ చేంజ్ ఉంది సార్ दिनको दो टी का पीते हो ना कौन सर मैं पानी पानी बहुत पीती एक टी है आप अच्छा चाय कॉफी दिनको दो टी काफी है एक भी टी काफी है एक ही टी काफी है अच्छा आलिया भट्ट का अकबीडे बोल रूम है भट्ट उन्नद गला कर्नाटक साइड भट्ट ब्राह्मण अंते ఒకటే టీ ఇప్పుడు కర్ణాటక అంటేనే అక్కడ కర్కోటక సంగీతం ఉంటది కదా ఉంటది సార్ టచ్ ఉంటదిగా నీకు కూడా టచ్ ఉంటది సార్ చేస్తా భరతనాట్యం చేస్తావా నువ్వు భరతనాట్యం కర్ణాటక మ్యూజిక్ కూడా ఇప్పుడు తబలలు తాళా లేవు మరి తబల లేదు సార్ పాడండి ఒకటి వెంకటాచల నిలయం వైకుంఠపుర వాసం पंकज नेत्रं परम पवित्रं पंकज नेत्रं परम पवित्रं शंखचक्रधर चिन्मय रूपं वेंकटाचल निलयं वैकुंठपुर वासं తెరిపించినవు మూడో నేత్రం ఒట్టిగా చూడనికనే ఉంటారు అనుకున్నా సూఫల గుర్రాల్లా కొంతమంది ఇట్లా నో అండి రాదండి కట్టుకు వస్తాగానే కథం టేప్ రికార్డర్ లేక వాడుతున్నాను ఈశ్వకన్నా మంచిగా దొరికిందే నీకు నేను షాక్ అయినా ఇప్పుడు ఈ టాలెంట్ నేను చూడలే ఇప్పుడు ఓపెనింగ్ ఏమన్నా రేసి వచ్చినావా చూడు సూపర్ అసలు ఎవరిలో ఒకటి ఏమున్నది తేనె తేటలు కదిలించినట్టే ఉన్నది ఇద్దరు నేను వాడాలనా నిన్ను అడగనే ఇప్పుడు నీకు వాడాలనిపిస్తే అంత జాగ లేదు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంకో పాట ఉన్నాయా మనమే బంజేస్తుంది అయితే ఇట్లా ఫల్టీ టాలెంటెడ్ ఉంటే మస్తు ఉపయోగమేనే ఇప్పుడు డైరెక్ట్ గారు అశ్విత్ అన్న కదా అశ్విత్ మారిముత్తు మూడు సినిమా ఫెయిల్ ఉన్నాయి అన్న మారి అంటేనేమో ధనుస్తున్నది ముత్త అంటేనేమో రజనీకాంత్ మొత్తం ఆయన ఫెయిలర్నే సినిమా ఫెయిలర్ ఉన్నాయి అది కడవలా అందులో తమిళంలో కడవల అంటే కడవే కన్నీళ్ళు అన్నట్టు దేవుడు మరి మురుగ అంటే సుబ్రహ్మణ్య స్వామి మురుగ అంటే దేవుడు అనుకుంటున్నా కార్తికేయ సుబ్రహ్మణ్య మురుగ కడవలే అంటే ఇంకా దేవుడు అని అదే అశ్విత్ మళ్ళా ఈశ్వక్ అట్లా కలిసి వచ్చినాయి ఆ ఫెయిలర్ నేను తీసుకోనికి మరి ఇప్పుడు సేమ్ సేమ్ అట్లా చూస్తే మీ ఎంటకేసి కుంకుమ కూడా సేమ్ ఉన్నాడు అందులో అంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా అందులో ఉన్నట్టే రిలేషన్ గా పెట్టిండ్రి ఇప్పుడు ఆల్రెడీ రాగుల అన్నను కూడా ఆ సినిమాలో చూస్తే సేతుపతి పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా దేవదూత
అట్లనే కొడుతున్నారు అందరూ మొత్తం జిరాస్కి తీసి పెట్టినట్టు బట్టలు ఒకటే వేసుకున్నాం లే కొంచెం అటు ఇటు దగ్గరలో గానీ యాక్టింగ్ అంటే మన తెలుగులో చూసినట్టు కొంచెం మన ఎనర్జీలు మన ఉత్సాహం వేరే ఉంటది మీరు కూడా డైరెక్ట్ స్కానింగ్ చేశారు కదా ఆల్రెడీగా ఇప్పుడు డైరెక్ట్ గర్తో అన్నారా తెలుగు ఫ్లేవర్ అండి ఇది ఇలా చేద్దాం అన్నారా నేను ఏం చెప్పలే ఇంకా ఇన్ఫాక్ట్ నేను ఎట్లున్నా అట్లా తీస్తే చాలన్నాను మనోడే ఫస్ట్ టైం చేయలేకపోయినా అన్ని దీంట్లో చేసేసిండు ఇప్పుడు రెయిన్ డాన్స్ ఉంది అవన్నీ లేకుండే దాంట్లో అట్లా చాలా విషయాలు కనిపించేది వద్దు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా కానీ ఇట్లా చాలా విషయాలు ఇంతకుముందు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా పైసలు జరిపోకనో దాని వల్లనో దీని వల్లనో టైం జరిపోకనో చేయలేనివన్నీ దీంట్లో చేసిండు డెఫినెట్లీ ఒక తెలుగు కొంచెం ఆయనకి ఇబ్బందేనా తెలుగు ఆల్రెడీగా వచ్చా తెలుగు రాదు సీన్ కూడా తమిళ్లో చెప్పేసి వెళ్ళిపోతుంటాడు మర్చిపోతుంటాడు మనకు రాదు తమిళ్ అని మనం ఇక రీసెర్చ్ చేసుకోవాలి ఏమాడు ఏం చెప్పిండని నువ్వు పెట్టుకున్నావు ఒక ట్రాన్స్లేటర్ తరుణ్ రాసింది డైలాగులు సినిమాకి తరుణ్ అన్న పేపర్ చూడగానే అర్థమైపోతుంది ఓకే ఏం ఇంటెన్షన్లో రాసిండు అన్నది మీ సోఫతి ఆ నుంచి ఉంది కదా నగరానికి ఏమైంది ఆ నుంచి సోఫతి గోవా ట్రిప్ పోయినట్టు ఇది అయిపోయినాక ఎక్కడ ట్రిప్ పోతారు మళ్ళా పోయినాం ఈ సినిమా కూడా గోవా పోయినాం ముందే పోయినరా అడ్వాన్స్ లా సినిమాలోనే పోయినాం ఆ సినిమాలో పోయినరా గోవా వాస్తుకు బాగున్నట్టు పోతున్నాం రిలీజ్ అయిన రెండు రోజులకు మళ్ళీ పోతాం మళ్ళీ ఆడికేనా పోయి ఇసుక తెస్తున్నారా ఆ ప్రొడ్యూసర్ కి పెద్ద ఇల్లు ఉన్నాడు కొండ మీద మంచి ఫైసలే ఉన్నాయి ఫీవీ అంటే పెద్దదే కదా కృషి పడుతున్నారు చూసినాం కదా పాటలు వాడమంటే ఆమెనేమో మొదలు పెట్టాగానే మొత్తం అట్లకి వచ్చేసింది కదా అవునా అవునానా అవునానా వానగానే అవును అవునాటు కిందికి దాన్ని ట్రోలింగ్ ఏం చేస్తున్నారు వేసేసారు బాగా వేసేసారు చిన్న ముత్యమంతా జరిగితే చాలు నీది కూడా చిన్నదమ్మకు భలే ఫన్ చేస్తుంది ఆడ ఒక్క డైలాగ్ అనగానే ఏమనో మీకు అర్థం కాదు నీకు చెప్పిన అర్థం కాదు అంటున్నావు అదే చూసేటోనికి ఏంటంటే ఓ అమ్మా గిట్లా అంటాడు ఏంది ఫ్యాన్లను పట్టుకొని అంటాడు కానీ ఆ బుడ్డరీల్లో చూస్తే అదే ఉన్నది మెయిన్ సినిమా ట్రైలర్ అదే కదా మరి నీ దోస్తాన్ సోఫతి అంత పెద్ద తిట్టు తిట్టటకల్ని ఏం అనిపించలేదా నీకు ఎందుకు అనిపిస్తుంది దాదా దోస్తాన్ని ఎక్కువ తిట్టుకుంటాం కదా అంటే సినిమాలలో పెట్టాం అరే ఉంటది గానే ఇప్పుడు అలాంటి డైలాగులు వద్దండి కొంచెం కట్ చేయండి అది అరే ఫ్యాన్స్ ఊరుకోరండి మా ఇమేజ్ కొంచెం అట్లేం లేదు ఆ మెంటాలిటీలో లేమనుకుంటా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఉన్నోళ్ళు ఎవరు ఆ మెంటాలిటీలో లేరు అండ్ అదే మిస్సింగ్ ఏమో మేబీ ఇప్పుడు కొత్త ఏం చూడాలనుకుంటున్నారు అంటే ఒరిజినల్ గా ఏముందో అది చూడాలనుకుంటారు ఉన్నది ఉన్నట్టు చూపించాలి సో ఇట్లాంటివి చేస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ తో నీకు మంచి దోస్తాన్ ఉన్నది కదా అట్లాంటానే ఎంటకేషన్ సార్ తోనికి వచ్చినావు లేదు వెంకటేష్ సార్ ఏందో మరి బిగినింగ్ నుండి నాకు పలక్నామా సురేష్ బాబు సార్ రిలీజ్ చేయడము ట్రైలర్ వెంకటేష్ సార్ రిలీజ్ చేయడము రానాన్న వాజ్ ఆల్వేస్ సో సపోర్టివ్ అమాంగ్ లైక్ ఇఫ్ యూ సీ ఓవరాల్ నాకు బిగినింగ్ నుండి ఒక అన్కండిషనల్ సపోర్ట్ కొంచెం ఆ దిక్కు నుండి వచ్చినుండే అది మా పేరెంట్స్ కూడా అదే అంటుండే అరే బిగినింగ్ నుండి సపోర్టివ్ ఉండి నేను చూసిన ఫ్యామిలీ అని అంటే రీమేక్లలో ఆల్రెడీ ఎంటకేషన్ సార్ సూపర్ హిట్లే అన్ని అట్లా కూడా ఆస్తుకు మంచిగా ఉంటుంది అనుకున్నారా నేను మెయిన్ సార్ ఎప్పుడు గాడ్గా ప్లే చేయలేదు కదా అండ్ ఈ సినిమా వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఫ్యామిలీ వైబ్ అనమాట అసలు ఇంతకుముందు అశోకవనం నుండి స్టార్ట్ అయింది ప్రతి సినిమా ఒక దగ్గర బ్రేక్ పడుతుంది అది యూత్కు ఉంటే యూత్కి మాస్క్ ఉంటే మాస్క్కి అశోకవనం నుండి స్టార్టెడ్ మేకింగ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ కదా అండ్ ఈ సినిమాకి వైబ్కి అంత పాజిటివ్ ఇమేజ్ ఉన్న పర్సన్ కావాలి అంత నాకు తెలిసి పర్ఫెక్ట్ మ్యాచ్ వెంకటేష్ సార్ అనిపిస్తుండే అవును నీ భూమి మీద లేదేమో నీ ఇల్లు మొత్తం గాలి ఉన్నది గాలి ఎలా కట్టుకున్నారా అది ఇల్లు కాదు అది సార్ ఇల్లు అది సార్దా దేవుంది దేవుడు పోయినప్పుడు మెట్లుండే వచ్చినప్పుడు ఉండవు ఇరైటీగా ఎవరన్నా శుభలేఖలు యాఫీ అంటారు శుభలేఖలు మీరేంది యాఫీ డివోర్స్ అంటాను పెట్టింది హ్యాపీ డివోర్స్ అది కానీ అయ్యిందా లేదా తీసుకోవాలా వద్దా ఏంది కరెక్టా కాదా అని దివాళీకి తెలుస్తుంది రిలీజ్ అయినాక చాలా మంది నిర్ణయాలు మార్చుకుంటారు అనుకుంటున్నాం ఇచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఈ గ్యాప్లో నాకు తెలిసి కొన్ని కేసులైనా క్యాన్సిల్ అవుతాయి అదే ఇవన్నీ కోర్టులు కోట్లాటలు ఈ పంచాయతీలు చూస్తుంటే నీకు లగ్గం మీద ఏమైనా వచ్చిందా నిర్ణయం ఇది నువ్వు చెప్పు 27 నాకు ఇప్పుడు చేసుకోనా
ఏంది 27 కల్లా ఆపరేషన్ అయిపోయింది ముగ్గురు పిల్లలు అయినా నీగా చైల్డ్ మ్యారేజ్ ఇది చైల్డ్హుడ్ మ్యారేజ్ అన్నట్టు అంటే 22 కి చేసేసుకున్నా 21 కి అంత ఆగలేకపోయినా ఎందుకు ఆగలేక అంటే ఒక్కడే కొడుకు అంటే ఎట్లుంటది అరే దబ్బున చేసుకోరా చేసుకున్నాక చదువుకోను ఇంకా చేసుకున్నాక చదువుకున్నాడు ఉంటది అంత చదువుకున్నాడే చదివిపించుడే చదువుకున్నాడే ఈసుకులకి వీసులు అట్లా వీళ్ళకి ఎవరికి ఎంగేజ్మెంట్లు కాలేవు కదా ఇన్ రియల్ లైఫ్ లగ్గం అంటే అవతలకు పోయేటట్టు ఉంటారు ఇన్ రియల్ లైఫ్ నో నో సార్ హి ఆస్కింగ్ ఇఫ్ యు హావ్ బాయ్ ఫ్రెండ్ ఫార్ ఫ్రమ్ నో సార్ అన్హ్యాపీలీ సింగిల్ హ్యాపీలీ డివోర్స్డ్ కొన్ని వద్దు లాగుంది ఈ దానికి ఆ దానికి ఎడిటింగ్ చేసి పెడతాడు ఎవడు అప్పుడు తెలుస్తుంది ఏమన్నావు అప్పుడు లేడా మరి ఈయన ఎవరు అని బాణంఫుల్లో గుర్తున్నాడు మంచి బటువు లేకున్నది మంచి మంచి బటువు బటువు అంటే ఉంగరం ఓ ఉంగరం బటువు అంటే మంచి మన ఇసుక అయితే ఇచ్చి పడేస్తున్నాడు ఇక ఇంకేమన్నా అంటే ఊతుకు మంచి మసాలా ఇస్తాడు ఇప్పుడైతే కామ్లనే ఉన్నవే ఏమన్నా ఇస్తావా ఈ నడమ మళ్ళా నేను ఎప్పుడు ఏమి అన్నాను కదిలిచ్చేదాకా నువ్వే ఒక్కోసారి కదిలిండ్రు అంటాను అంటావు కదా లేదు ప్రశాంతంగా అసలు నేను తీసిన సినిమా ఏంది అశోకవనంలో అర్జున కళ్యాణ్ మంచి సినిమాకి తగ్గట్టు ఉంటుంది ధమ్కీకి ఏమన్నా మళ్ళీ కొంచెం ఏమన్నా హీట్ చూస్తారు అంతే ఫ్యామిలీ సినిమా అన్ని అనుకోని చేయం కదా ఇప్పుడు కదిలిస్తేనే హీట్ అయినా అన్ని రెండో పార్ట్లు తీస్తావా హీట్ అయినా ఈ నగరానికి ఏమైంది రెండో పార్ట్ ఉంది పలక్నామదాస్ రెండో పార్ట్ ఉంది ధమ్కీ రెండో పార్ట్ ఉంది ఇది డైరెక్టర్ అన్నాడు కదా ఇప్పుడు ఉంటే మాట్లాడుతుంటే మేము కానీ ఒక్క ముచ్చట అర్థం కాదు కలుపుతుండు మ్యూజిక్ ఆడనా సినిమా రిలీజ్ ఉంది కదా పాటలు కూడా వాడిపించినావు గానే సిద్ధుల శ్రీరాములతో ఒకసారి ఆయనకి నాకు నిద్ర రాదు ఒక పాట పాడకపోతే సినిమాలో సినిమాలో పాట ఉంటది చెప్తావా ముందే చెప్పడం ఏం లేదు అడుగుడు ఉండదు పాడతావా అని రాసి పంపించడు పాడి పంపిస్తాడు ఆయన నీకు ముందు వాట్సాప్ చేస్తాడా పాడినాక అంటే నేను డైరెక్షన్ చేసినప్పుడు చేస్తాడు ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కి చేయమని చెప్తాం మనం దూరం ఊకాను 24 క్రాఫ్ట్స్ మీద నీకు గ్రిఫే ఉన్నది కదా ఉంది కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా కొన్నిసార్లు అబ్బా యాక్టింగ్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు దొరుకుతుంది మనకంటే మేధావులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేయొద్దు ఆ టైం ఎంజాయ్ చేయాలి యాక్టింగ్ చేసుకోవాలి కట్ అనగానే పోయి కూర్చొని ఎంజాయ్ చేయాలి అది నాకు అప్పుడప్పుడే దొరుకుతుంది అదృష్టం సో ఈ సినిమాకి ఫుల్ ఫ్లెజ్ యాక్టర్ లాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది గమ్మున డైరెక్టర్ ఏం చెప్పిండో చేసుకుంటా ఎంజాయ్ చేస్తుండే చూసుకుంటా పాటలు పంపించినప్పుడు చూసుకుంటా సినిమా చూసుకుంటా ఇంకా 21 తారీఖు మరి ఎందుకు రావాలి సినిమా కోసం 21 తారీఖు మీకు ఎందుకు రావాలి అన్నదానికి ఆన్సర్ ఆల్రెడీ మా పాటలు ట్రైలర్ ఇవి చూస్తే అర్థం అవుతుండొచ్చు ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి విజువల్స్ అన్నది మ్యాటర్ ఏముంది సినిమాలు అన్నది ఓవర్ యాక్షన్లు ఉండవు పాత మసాలా ఉండదు చాలా కొత్తగా ఉంటుంది సినిమా చాలా ఆనెస్ట్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ ఫిల్మ్ విత్ గ్రేట్ మోరల్స్ కొన్ని క్యారీ చేస్తారు కొన్ని నేను చెప్పినట్టు చాలా మంది చాలా నిర్ణయ చాలా డిసిషన్స్ మార్చుకుంటారు మంచిగా నీ ఊత్ కోసం అయితే ఏడిచినావు మంచిగానే ఒకటి బుడ్డరీలోనే ఏడిచినావు ఆల్రెడీ వచ్చేస్తారు నువ్వు చెప్పు పాలకూర ఐ థింక్ ఇట్ విల్ బి లైక్ హీ సెడ్ ఇట్స్ ఎవ్రీథింగ్ హీ సెడ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్ యూ విల్ యాక్చువల్లీ లీవ్ ద థియేటర్ విత్ దట్ బటర్ఫ్లై ఇన్ యువర్ స్టమక్ కడుపుల అంటే సీతకొక చిలుకలు ఎగురుతున్నాయి బుగులు అవుతుంది అన్నట్టు అవన్నీ థియేటర్ నుండి పోయినప్పుడు ఉంటాయి కడుపులు అంటుంది ఇంకా నువ్వు చెప్పు యాడ్ చేస్తున్నాను టెక్నికల్ అంటే స్క్రీన్ నో కర్ణాటక వి ఆర్ రిలీజింగ్ ఇన్ వైడ్ స్క్రీన్ సో సెల్ టెలి కర్ణాటక ఓకే ಕನ್ನಡ ವೀಕ್ಷಕರಿಗೆ ನಮ್ಮ ಸಿನಿಮಾ ಒರಿ ದೇವುಡ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಕ್ಟೋಬರ್ 21ಕ್ಕೆ ನೀವು ಈ ಸಿನಿಮಾ ಯಾಕೆ ಹೋಗಿ ನೋಡಬೇಕು ಅನ್ನೋದಿದ್ರೆ ಹೊಸ ಕಾಸ್ಟ್ ಇದೆ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ವಿಜುವಲ್ಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹೇಳಾಯ್ತು ಕಾಸ್ಟ್ ಬಗ್ಗೆ ಸೊ ಖಂಡಿತವಾಗ್ಲೂ 21ಕ್ಕೆ ದೀಪಾವಳಿ ದಿವಸ ಎಲ್ರಿಗೂ ಹಬ್ಬದ ದಿವಸ ಹಬ್ಬ ಡಬಲ್ ಆಗುತ್ತೆ ನೀವು ಸ್ಕ್ರೀನಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಾನು ನಿಮ್ಮ ಆಶಾ ಭಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು అన్ని చెప్పింది హీరో అన్న సౌండ్ రాలేదు మధ్య గురించి ఏం చెప్పలేదు కదా చిన్న గీత చిన్న గీత అంటే ఏందో ఏమో శనిగిత్తులు అన్నట్టు చెప్తున్నారు ఏంటి
చిన్న హిట్ అంటే బాగుంది చాలా బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది సాంగ్స్ బాగుంది స్క్రీన్ ప్లే విజువల్స్ కాస్ట్ అండ్ క్రూ ఫ్రెష్ ఉంది ఎంటకేషం సార్ తో నీకు జర బుగుల అనిపిస్తుంది ఏమన్నా నాకు ఐ థింక్ అందరికీ ఉండదు అనుకుంటా అదృష్టం ఐదో సినిమా ఆరో సినిమాకి లైక్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ వన్ ఆఫ్ ఆర్ అంటే చూసుకుంటా పెరిగిన మా అంత ఆ లీగ్లో ఉన్న స్టార్తో ఎవరితోనన్నా పనిచేయడానికి నాకు తెలిసి ఫిఫ్త్ సిక్స్త్ ఫిల్మ్ ఇస్ లైక్ టూ ఎర్లీ సో అదృష్టం కిందనే భావియాలి సినిమా వచ్చినందుకు సార్తో యాక్ట్ చేయగలిగినందుకు సార్ కూడా తెలుగు ఫిల్మ్ మొత్తం చూసి గాట్ ఇంప్రెస్డ్ దెన్ హీ యాక్సెప్టెడ్ ద ఫిల్మ్ అండ్ నిన్న కూడా అదే మెసేజ్ చేస్తుండే మీ చాలా బాగా వచ్చింది సార్ సినిమా బజ్ బాగుంది సల్మాన్ ఖాన్తో షూటింగ్ అవుతుంది అక్కడ క్లైమాక్స్ సో నైట్ మాట్లాడుతుంటే చెప్తుండే ఐ విష్ ఐ హ్యాడ్ బ్రదర్ లైక్ యూ సార్ అంటే పడతా నేను ఐ యామ్ ఆల్వేస్ యువర్ బ్రదర్ అంటా సినిమా బాగా వచ్చింది యూ డిజర్వ్ దిస్ సక్సెస్ ఎంజాయ్ అంటే కల్మషం లేని మనిషి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అందుకే ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక ఏమి ఇనలేదు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలలో ఒక మనిషి గురించి ఒక కాంట్రవర్సీ ఇనలేదు ఒకళ్ళు చెడు మాట్లాడడం ఇనలేదు అంటే ఇట్స్ ఓన్లీ హిమ్ అయితే ఇంకా ఈమె కూడా పాలకూర కూడా దుల్కర్ సల్మానంతో చేసింది కదా ఇప్పుడు మా ఫిలగాన్తో చేసినవి ఎట్లా అనిపిస్తుంది హూ ఇస్ యువర్ ఫేవరెట్ అని అడుగుతుంది ఏ కాదు కాదు కైసా లగే ఆప్కు డీక్యూ కే సాథ్ కామ్ కర్నే కే లియే హా बहुत मजा आया एक्चुअली द थिंग विद डीक्यू इज दैट द फर्स्ट टाइम आई मेट हिम ही नोज दिस सो आई कैन नाउ एम्बैरेसिंगली एडमिटेड दैट आई हैड नॉट सीन हिज फिल्म्स आई न्यू ऑब्वियसली आई न्यू ऑफ हिम आई न्यू द फिल्म्स दैट ही हैड डन आई जस्ट नॉट वॉच्ड देम सो व्हेन आई सॉ हिम फॉर द फर्स्ट टाइम ही वॉज जस्ट वन गाय इन अ कैजुअल टी शर्ट जीन्स वेयरिंग अ कैप you know be on his phone so until we came to Kerala and when we were shooting I had no idea what a the hugeness of him you will never know until like you witness it because he himself is the most like just the guy next door that you will meet so it was very easy to work with him and it's it if nag translate cheyale do it మొత్తం ఇట్లా లొల్లి పెట్టిన అనుకో క్యారీ వ్యాన్ లోకి పోతున్నాను అంటే మీ సినిమా లెక్కనే అది అదే కదా హి ఆస్క్డ్ యు హూ ఇస్ యువర్ ఫేవరెట్ అమంగ్ టు అయ్యో ఇట్స్ అ వెరీ ఐల్ హావ్ టు థింక్ అబౌట్ దిస్ దేర్ ఇస్ నో రైట్ ఆన్సర్ ఫటాకు లెక్కనే ఉన్నది దివిలే ఫండ్ రెండు రెండు దిక్కుల ఒకటి తారమండ పొడుపుకున్నది గట్టిగా మాట్లాడితే నేనే అమాయకుండా గట్టిగా మాట్లాడితే నేనే అమాయకుండా అందుకేనే నిన్ను తీసుకెళ్లి ఫెన్స్ వేసుకోవాలనిపిస్తుంది అంత మంచి ఉంది నిజంగా రెండోసారి నీతో మాట్లాడు ఫాగల్ కలిసినాము మళ్ళా మళ్ళీ ఈ ఫాగల్తో ఇప్పుడు కలిసినాము ముద్దుగా ముచ్చట పెట్టినాము ముగ్గురుతో ఫల్టీ టాయిలెటెడ్ ఉన్నారు వీళ్ళు ఫల్టీ అంటే ఫల్టీ ఉన్నారు ఇంకా ఇవి చూసి కూడా మళ్ళా సిద్ధుల శ్రీరామ్ జతకు వాడుతుందే మేమే ఇప్పుడు ఆ గిలాసాలు తెచ్చుడు అయితే లేట్ అయ్యేటట్టున్నారు గిలాస కావాలి టేబుల్ కావాలి మళ్ళా ఇదే సినిమాలో అది వాడు ఒక పాట విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నిండించవా అవుననవా మనసును సంభాళించవా అవునవును అవుననవా అవుననవా మరలా ప్రేమగ సమీపించవా మంచి పట్టుంది మ్యూజిక్ మీద ఈ మెసేజ్ శ్రీరామ్ పాటలన్నీ దున్నేస్తుంటది స్పెషల్ కూడా ఫీల్ అయినట్టుంది పెద్ద ఫ్యాన్ శ్రీరామ్ బిగ్ ఫ్యాన్ కష్టమే ఇల్ల తోని ఆపవశం కాదుగా యారికో పోతా రెండు కోయిలలు ఎక్కున్నాయి పక్క ఫోన్టి ఇట్లా కలిసి వచ్చుడు కూడా మంచిదేనే మంచి శకునం ఏంటిది అంటే ఇళ్ళను డైరెక్ట్ గారు మళ్ళీ ఇంకో సినిమాల పాటలు కూడా పాడిపిస్తారు ఇక ముగ్గురితో ముచ్చట నాకైతే బాగానే సేఫ్ అనిపించింది నెత్తికి 10 నిమిషాలు అయింది 30 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు 21 తారీఖు నాడు ఇక మంచి దివాళీ రెండు రోజులు ముందు వస్తుంది అనుకోండి 1000 లడియ పెట్టుకొని పటాకులు పొరగాళ్ళ అయితే రెడీగా ఉంటారు అనుకో ఇస్వకన్న అంటే విశ్వాసం ఉన్నది ఎందుకంటే ఎరివేషన్ ఉన్నదని ఆల్రెడీ చెప్పినాను ఎప్పుడు అశోకవనం ఇది కూడా ఎరివేషన్ అంటున్నావు మామూలుగా ఉన్నారా అందరూ ఓ మొలరి శర్మ ఉన్నాడు అందులో ఇంకా ఆయన ఉన్నాడు చూడు
పిల్లనిస్తావు కొలివిస్తా అంటున్నావు అంటున్నాడు కదా ఆయన ఫర్సాద్ గారా ఆయన పేరు ఏం పేరు రావుల రామకృష్ణ ఉన్నాడు మంచి రామకృష్ణ కాదు మీ నాయన పేరు ఏంటిది నాగినేడి గారు లేదు నాకు తక్కువ గుర్తురాదు ఎల్వి ప్రసాద్ వాళ్ళకు చుట్టాలి కదా అందుకే ఫర్సాద్ అంటున్నాను నామతి చూడు ఇంకా నాగినేడి గారు నాగినేడి గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఇంత పెద్దగా ఉండగా మామూలు వాళ్ళ నాది అండ్ మా మ్యూజిక్ మెన్షన్ చేయాలి లియాన్ జేమ్స్ అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిండు నాకు పాగల్ కూడా అరర్ చేసిండు లాస్ట్ ఎండింగ్ ఒక 8 డేస్ షార్ట్ నోటీస్ లో చెప్తే కూడా అద్భుతమైన అరర్ ఇచ్చిండు దానికి పాగల్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మా సినిమాకి అయితే చెప్పుకోలేదు మీకు సినిమాలో లేకుండా అంటే ఆడియోలో లేకుండా సినిమాలో మాత్రమే ఉంచినాం రెండు పాటలు సర్ప్రైజ్ గా అవి థియేటర్ కి వస్తనే ఇనొచ్చు అవి పోస్ట్ సినిమా రిలీజ్ అయినాక రిలీజ్ చేస్తాము వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు అవుతాడు వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా అవుతాడు మనోడు సో లక్కీ బిగినింగ్ స్టేజ్ లోనే వి స్టార్టెడ్ జర్నీ టుగెదర్ సో ఇంకా డిఓపి డిఓపి విద్దు విద్దు హస్ డన్ అమేజింగ్ జాబ్ మావాడు మండేలా అని ఒక సినిమా వచ్చింది మన తమిళ రమణ ఆ సినిమా తమిళనాడు ఆ సినిమా డిఓపి మా అన్న లెక్కనే ఉంటాడు ఆయన కూడా వీరు ఇద్దరిపోతుంది అసలు మనోడి వర్క్ కూడా మూవీ మొత్తం ఎక్కడ ఏది ఒక పాత సినిమా ఫ్రేమ్ లాగా ఉండదు ముందు చూసిన సినిమా ఫ్రేమ్ లాగా ఉండదు చాలా బాగా చూపించింది మమ్మల్ని అందరిని బాగా అంటే వీర గురించి కదా కానీ నేను ఉన్నదానికంటే బాగా చూపించిండు కొరియోగ్రాఫర్లు కూడా బాగానే తిఫల పడ్డారు నువ్వు ఓయ్ ఇరుసుకుంటున్నావు మొత్తం ఇట్లా సతీష్ మాస్టర్ మనోడు కూడా హిల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్ కొరియోగ్రాఫర్స్ ఇన్ ఇండియా వెరీ వెరీ నైస్ కొరియోగ్రాఫర్ నాకు చేస్తున్నప్పుడు అర్థం కాలేదు తర్వాత మొన్న ట్రైలర్ వచ్చినాక సడన్ గా జనాలు అంత ఇష్టపడ్డం పాట రిలీజ్ అయిన 24 గంటలలో 3 మిలియన్ అయిపోయి ఆ స్టెప్పు రేషుడు స్టార్ట్ చేసారు అది చేస్తున్నప్పుడు అర్థం కాలేదు కానీ ఇంపాక్ట్ నాకు తర్వాత అర్థమైంది ఎంత మంచి డాన్స్ చేపించిండు అని మంచి పెద్ద పెద్దోళ్ళని అందరినీ చేయి తిరిగిన వాళ్ళనే పెట్టుకున్నాం ఇంక ఇంత మంచిగా ఉన్నాక ఏడుస్తారు చేయి తిరిగిన వాళ్ళు వదిలేస్తే నాకు తెలిసి వీళ్ళందరూ చాలా తిప్పుతారు ఇంకా సినిమా తర్వాత అందరు పెద్ద పెద్ద పేర్లు అయిపోయి పేర్లు అన్ని మంచిగా ఉన్నారు మీతో మాట్లాడుతుంటే కొత్త విషయాలు తెలిసినాయి నాకు పాటలు పాడేటోళ్ళు ఇంకా అన్ల ఫల్టీ టాలెంట్ చూడాలంటే అన్లకోవాలి ఇక సినిమాలకోవాలి ఇక 21 తారీఖు నాడు అయితే అందరం సిద్ధంగా పోయి మన ఫ్యామిలీ స్టార్ అయితే ఆల్రెడీ ఇటుకరి ఎంటకేశమని ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఫ్యాన్లు మీ ఫ్యాన్లు అందరు కలిసి టాకీస్ నిండిపోతుంది ఓకే అన్న మళ్ళా కలుతాం ఉండి ముచ్చట సినిమా రిలీఫ్ అయినాక అప్పుడు మళ్ళా సక్సెస్ మీట్ పటాకీలు కాల్చుకుంటా కాల్చుకుంటా మాట్లాడదాం మంచిగా ఓకే ఓకే లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ టు బాయ్ బాయ్.